హాయ్ ఫ్రెండ్స్, మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం గుమ్మడికాయ మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సినది గుమ్మడికాయ. చిన్న గుమ్మడికాయ తీసుకున్నాను, శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. మజ్జిగ, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, సరిపడినంత కార్న్ఫ్లోర్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ చీలికలు, అల్లం పేస్ట్, టమాటో ముక్కలు, పోపు దినుసులు, కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకుని దాంట్లో 3-4 టీ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చికాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం కూడా ఫ్రై అయిపోయింది, అల్లం పేస్ట్. ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా టమాటో ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో కూడా కుక్ అయింది. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసుకుందాము గుమ్మడికాయ ముక్కలు కొద్దిగా ఉడకడం కోసం. ఇప్పుడు హాఫ్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని కొంతసేపు గుమ్మడికాయ ముక్క ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఇక్కడ మూత ఓపెన్ చేసి చూద్దాం. గుమ్మడికాయ ముక్కలు కొద్దిగా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లో తగినంత కార్న్ఫ్లోర్ వేసుకుందాం. కొద్ది కొద్దిగా మజ్జిగ పోసుకుని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా పలచగా లంప్స్ లేకుండా కలుపుకున్నాం కదా. ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని మనం మజ్జిగలో కలుపుకుందాం. గుమ్మడికాయ ముక్కలు కూడా చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగ మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. దీన్ని ఇలా తిప్పుకుంటూనే ఉండాలి సిమ్లో. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడే ఇలా కొద్దిగా మరుగు పట్టడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎంత టేస్టీ అని ఎమీ అయినా గుమ్మడికాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.